బీటెక్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ మండలంలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ధానావత్ కార్తీక్ అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డిలో ఐఐటీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆయన ఈ నెల 17 నుండి కనిపించకుండా అదృశ్యమైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి 18న వైజాగ్ రైల్వే స్టేషన్కు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్లో ఆధారాలున్నాయని, ఇక్కడే బేకరీ బీచ్లో తారసపడినట్లు, అనంతరం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక్కడ మిర్యాలగూడ మండలము మా మనోడు డి కార్తీక్ ఆయన పేరు. అయితే హైదరాబాద్లో సీట్ వచ్చింది. అక్కడ చదువుతుండ్రు, యూనివర్సిటీలో చదువుతుండ్రు. అక్కడ నుంచి చదువుకుంటూ తల్లి రోజు మందలించేది, చూసుకునేది. ఆ తదుపరి తర్వాత మళ్ళీ ఫోన్ చేసేది, రోజు సాయంత్రం పగులు ఫోన్ చేసేది, ఎప్పుడు బాగానే ఉండి అని చెప్పేది. అయితే తెల్లారేసరికి సంతకాడ చేసింది, 8:00 ఫోన్ చేసింది. ఆ తర్వాత తెల్లారే స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకైందా అని వీళ్ళు కలవరించి అక్కడున్న వాళ్ళ స్టూడెంట్ వారికి, వాళ్ళకు పిల్లలకు ఫోన్ నెంబర్, వేరే వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ రూమ్ తాళం చేయి తీసి అందులో చూస్తే లేడు. అయితే ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ ఉంది, కనీసం ఛార్జర్ కూడా తీసుకోలేదు. ఒక ఫోన్ తీసుకొని సాయంత్రం పూట ఎప్పుడు వెళ్ళిండో అక్కడ నుంచి వెళ్ళి ఇక సాయంత్రం బండి 10వ తారీఖు రైలు ఎక్కి లింగంపల్లి వచ్చిండు. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి అలా విశాఖ బండి ఎక్కినట్టుగా అవుపడ్డాడు. అయితే అక్కడ నుంచి ఇక విశాఖపట్నం దిగినట్టుగా